नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु मी बालु बुलेटिन मुंदुगा हेडलाइंस बालिनेनी श्रीनिवास रेड्डी मंत्री पदवी की स्वच्छंद राजीनामा तो अभिमानुल्लो मोदलैन कलकलम मंत्रिगा कोनसागिंचकपोते मूकुम्मडी राजीनामालकु सिद्धपड़ुतुन्न प्रजा प्रतिनिधुलु पार्टी नायकुलु రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమన్న బాలినేని కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు వెలగపూడి సచివాలయంలో జరిగిన చివరి మంత్రివర్గ సమావేశానికి బాలినేని హాజరయ్యారు మంత్రి పదవికి బాలినేని రాజీనామాను అభిమానులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు కొందరు ప్రజా ప్రతినిధులు బాలినేనిని తిరిగి మంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి విధానం గురించి చెబుతున్నప్పటికీ బాలినేని అభిమానులు వాటిని పెడచెవిన పెడుతున్నారు బాలినేనిని మంత్రివర్గ పదవిలో కొనసాగించని పక్షంలో ప్రకాశం జిల్లా పార్టీలోని వ్యతిరేక పవనాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు కార్పొరేషన్ డైరెక్టర్లు కార్పొరేటర్లు మూకుమ్మడి రాజీనామాలకు పూనుకున్నారు బాలినేని సద్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెడచెవిన పెట్టిన అభిమానులు ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదిమూలపు సురేష్ తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సమర్పించారు గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తైన తర్వాత మంత్రులు తమ రాజీనామా లేఖలను సమర్పించారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలను అప్పగిస్తామని అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి చెప్పారు చెప్పిన మాట ప్రకారం తొలి విడతలో మంత్రులుగా ఉన్న వారి నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు స్వీకరించారు కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం కసరత్తు ప్రారంభమైంది 34 నెలల పాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా 134,000 కోట్లు జమ చేయడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసి నిర్ణయాలు తీసుకోవడంలో తమను కూడా భాగస్వామ్యాన్ని చేయడాన్ని మరవబోమని సమావేశంలో స్పష్టం చేశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస రెడ్డి 34 నెలల పాటు మంత్రి బాధ్యతలు నిర్వహించారు కీలకమైన మంత్రి బాధ్యతను చేపట్టిన బాలినేని స్వచ్ఛందంగా రాజీనామా చేయడం పట్ల అభిమానులు జీర్ణించుకోవడం లేదు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాస రెడ్డికి తిరిగి మంత్రి పదవి కేటాయించి మంత్రిగా కొనసాగించాలని బాలినేని అభిమానులు కోరుతున్నారు పార్టీ జిల్లా అధ్యక్షునిగా మంత్రిగా బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకొని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు బాలినేని అజాత శత్రువుగా పేరు ప్రఖ్యాతులు పొందారు 5 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్రంలోనే సీనియర్ శాసనసభ్యునిగా ఉన్నారు 2 పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకన్న శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। सीएम जगन मोहन रेड्डी 11న కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని అభిమానుల వైపు నుంచి డిమాండ్ నెలకొంది। పునర్వ్యవస్థీకరణ అంశం తరమీదకు వచ్చిన నేపథ్యంలో బాలినేని స్వచ్ఛందంగా రాజీనామాకు సిద్ధమైన తర్వాత అభిమానులు ప్రజా ప్రతినిధులు బాలినేని మనోగతంపై అభిప్రాయాన్ని సేకరించారు। सीएम जगन मोहन रेड्डी निर्णय मेरे को कट्टुबड़ी उंटानी बालिनेनी मीडिया वद्दा हुंदागा तन मनोगतानी वेल्लडि चेशारु। अयिते वारं रोजुल नुंचि ओंगोलु नियोजकवर्गंतो पाटु पात प्रकाशं जिल्लालोनी अन्नि नियोजकवर्गाललो प्रजा प्रतिनिधुलु बालिनेनी अभिमानुलु बालिनेनिकी 11న जरिगे मंत्रिवर्गंलो स्थानं कल्पिंचालनि डिमांड चेस्तुन्नारु। మరోవైపు సీనియర్ గా ఉన్న బాలినేనికి ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణలో స్థానం లభిస్తుందని భావిస్తున్నప్పటికీ మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో బాలినేని మంత్రి పదవి డోలాయమానంలో పడినట్లుగా అభిమానులు భావిస్తున్నారు। బాలినేనికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు। స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు బాలినేనికి మంత్రిగా అవకాశం లేకపోతే తమకు కూడా ఈ పదవులు ఎందుకన్న ఆలోచనలు పడుతున్నారు। రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు సూచాయప్రాయంగా వెల్లడించారు। వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి 34 నెలల పాటు అభివృద్ధి సంక్షేమంపైన దృష్టి పెట్టారు। ఒంగోలు నగరంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అభివృద్ధి పనులను చేపట్టారు। కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి। ఇటీవలే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు। ఒంగోలు నగర ప్రజలను 3 దశాబ్దాలుగా వేధిస్తున్న హైటెన్షన్ లైన్ స్థానంలో భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు। పోతరాజు కాలువ ఆధునీకరణ పనులు చేపట్టారు। వీటితో పాటు ఒంగోలు నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఎర్రజల్ల సమీపంలో 24,000 ఇంటి నివేశన స్థలాలను ఇప్పించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేశారు। ఒంగోలు నగర ప్రజలకు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టే విధంగా 405 కోట్ల రూపాయలతో రక్షిత నీటి పథకానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారా ప్రకటన చేశారు। వీటికి సంబంధించి నిధులు కేటాయింపు జరిగింది। డిపిఆర్లు తయారవుతున్నాయి। కొత్తపట్నం మండలంలో 25 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులను చేపట్టారు। తీర ప్రాంతంలో విద్యుత్ లైన్ల మార్పిడి పనులను కేటాయించారు। కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు। 400 కోట్ల రూపాయలతో హార్బర్ పనులకు తాజాగా టెండర్లు కూడా పిలిచారు। పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు 25% పూర్తయ్యాయి। రామాయపట్నం పోర్టు పనులు పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై బాలినేని దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతున్నారు। రెండేళ్ల పాటు జిల్లాలో తీవ్రంగా కరోనా ప్రభావం ఉండగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో ఎందరో ఆపన్నులను ఆదుకున్నారు। సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరోనా బారిన పడిన రోగులకు ప్రాణనష్టం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు। వేలాది మందికి కరోనా వైద్యం అందేలా బాలినేని చర్యలు తీసుకున్నారు। ఎందరకో తన సొంత నిధులతో ఆర్థిక సహాయాన్ని అందించారు। ఇండో అమెరికన్ సహకారంతో సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశారు। వైద్య రంగం ద్వారా ప్రజలకు సేవలందించే విషయంలో బాలినేని ఎనలేని సేవ చేశారు। మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాతో ఆయన అభిమానుల్లో ఒక్కసారిగా నిస్తేజం అలముకుంది। మంత్రులు చేసిన రాజీనామాలను గవర్నర్ ఆమోదానికి పంపుతారు। గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి మంత్రులు మాజీలుగా మారుతారు।
ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని అభిమానులు కొందరు ప్రజా ప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి బాలినేనికి గతంలో మాదిరిగా ఎన్నికల సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం ముందుకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో బాలినేనిపై పార్టీపరమైన కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం ముందుకు వచ్చినప్పటికీ బాలినేని అభిమానులు ప్రజా ప్రతినిధులు మాత్రం తిరిగి బాలినేనికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తెచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాలను సీనియర్ల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో నలుగురు మంత్రులకు తిరిగి మంత్రి పదవులు ఇస్తామని సూచనప్రాయంగా బయటకు వచ్చిన నేపథ్యంలో సీనియర్గా ఉన్న బాలినేనికి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎంను బాలినేని అభిమానులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన సీఎం దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రజారంజకంగా అమలు చేసిన బాలినేని తిరిగి మంత్రిగా కొనసాగించే అంశంపై అధిష్టానంలో సమాలోచన జరుగుతున్నట్లు సమాచారం. సీఎం జగన్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని బాలినేని హుందాగా చెబుతున్నప్పటికీ బాలినేని అభిమానులు మాత్రం ఈ జిల్లా అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే మంత్రిగా బాలినేనిని కొనసాగించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతున్న మాట వాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యుత్ కొరత ఏర్పడిన నేపథ్యంలో తదనుగుణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు బాలినేని తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని బాలినేని పేర్కొన్నారు. కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు, ఒంగోలు ప్రజలు అందరూ కూడా ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని ఆ దేవుడు మరి అందరిని కూడా అందంగా కాపాడతారని చెప్పి భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు గారు వారికి కమిటీ అందరూ కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. మరి ఆ స్వామి మరి ఒంగోలులో ఈ గురించి ఇంకా డెవలప్ చేసేదానికి మా సహాయ శక్తి వర్తిస్తామని కూడా తెలియజేస్తున్నారు. కరెంటు ఒక యూనిట్ కావాలంటే 18 రూపాయలు అవుతూ ఉంది. దానికోసం అని చెప్పి కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. అది త్వరలో రెక్టిఫై చేస్తాం. పవర్ పరిస్థితి కొనే పరిస్థితి అంత లేదు కాబట్టి కొంచెం పవర్ యూటిలైజేషన్ తక్కువ. దానికోసం ఇబ్బంది పడిన ఉద్దేశంతో కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, రక్షిత నీటి పథకాలు, సిమెంటు రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అల్లూరులో 170,00,000 రూపాయల వ్యయంతో హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బాలినేని తెలిపారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అల్లూరు రోడ్డు వరకు అభివృద్ధి పనులకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు బాలినేని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీఆర్సీ రెడ్డి, ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబెత్తిన ఘనశ్యాం, కటారి శంకర్, రామానాయుడు, బట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాస్క్
బాబు సెల్ దేమ ప్రం ఇటన్ కరే సరే అన్న ఓ నూరా నూరా నూగా పక్కన అన్న వచ్చాయి దూరం ఇతను అన్న నువ్వు వచ్చాయన్న పక్కన పక్కన మీరు అన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అల్లూరు గ్రామ ప్రజలకు మరియు పార్టీ కార్యక్రమాలకు మన బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చేసి అన్ని ప్రారంభ ఇవ్వడం జరిగింది ఈ రెండు గోడల తోటి మనం అభివృద్ధి కార్యక్రమాలని జరిపి హలో బ్యాక్ సైడ్ చైర్స్ ఉంటా కొంచెం ముందలే జండి నారాయణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర వీరాసి రెడ్డి గారికి మండల అధ్యక్షులు అంజిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరి కరెంటు కోతలు ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ మండలానికి స్పెషల్గా మరి కోతల్లో తగ్గించి మరి మండలం ఎందుకంటే ఈ మండలంలో మరి ముఖ్యంగా కొత్తపట్నం ఏరియాలో మరి ఇసుక నేల కాబట్టి ఇక్కడ ఇప్పుడు అందుకు ముఖ్యంగా ఈ మిరప వేరుశనగ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి కరెంటు కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకా ఈ కరెంటు కోతలు అనేది కూడా ఒక వారం రోజులు మాత్రమే ఇవన్నీ కూడా సెటరేట్ చేసే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి అన్ననే అల్లూరు గ్రామం సంబంధించి ఇళ్ల స్థలాలు 300 మందికి ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఇల్లు గ్రౌండ్ అవుతూ ఉన్నాయి కట్టుకునే వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇంకా ఇల్లు స్థలాలు లేని వాళ్ళు ఉంటే కూడా చెప్పండి వాళ్ళు కూడా స్థలాలు ఇచ్చి తప్పకుండా వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవ్వరు కూడా ఈ గ్రామంలో పూరి గుడిసె అనేది ఉండకూడదు
అనేది మా జయం. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఒక ఒక కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఆ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఉండలేక పిల్లలకి కూడా సపరేట్గా మళ్ళీ వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలం ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా బాగా చూడాలనేదే మా ఉద్దేశం. ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఈ మరి ఈ నెల వచ్చే నెల నుంచి మరి గ్రామం తిరిగి ఇంటింటికి కూడా నేను తిరుగుతా. ఇంటింటికి సమస్యలు ఏముంటే ఆ సమస్యలు తెలుసుకొని అక్కడే పరిష్కారం చేసే దానికోసం అధికారులు కూడా ఇక్కడికే తీసుకొచ్చి పరిష్కారం చేసే కార్యక్రమం త్వరలోనే చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి రైతులకు సంబంధించి ఆన్లైన్లో పాస్బుక్లు లేకపోయినా పాస్బుక్లు ఇచ్చేటట్టుగా రైతులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ చేసే కార్యక్రమం కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా గ్రామంలో ఏ ఇబ్బంది వచ్చినా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంటింటికి తిరుగుతాం. ఇంటింటికి తిరిగి జరిగిన సంక్షేమ పథకాలు వస్తాయో లేదో కూడా నేను దగ్గరుండి చూసుకుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మంత్రి ఉన్నా పర్వాలేదు, నేను కేటాయించి తప్పకుండా మంత్రి ఉన్నా లేకపోయినా నేను గ్రామంలో అభివృద్ధి కోసం నా సహచర్యకు కృషి చేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక శుభదినము. మీకు ఒక క్లబ్ లొకేషన్స్ ఒక బిల్డింగ్ ఉండడము చాలా గొప్ప విషయము. మీ అందరూ కూడా కలిసి కట్టి ఏదైనా డిస్కస్ చేయడానికి ఏదైనా మంచి సోషల్ వర్క్ చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావించి ఈ ప్రెస్ క్లబ్ అందరూ కూడా పూర్తిగా వాడుకోండి. దీనికి ఉన్న సౌకర్యం అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఉంటున్న అన్ని కోఆపరేషన్స్ ఇస్తామని చెప్పేసి అందరికీ అభినందనలు. ఒంగోలు మండలం వలేటివారి పాలెంలో ఐటీసీ సహకారంతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను జడ్పీటీసీ కోమలేశ్వరి అధ్యక్షతన ఇంగ్లాండ్ ఇంపీరియల్ టొబాకో కంపెనీ ప్రతినిధి మెగాన్ సైబుడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల గురించి వాకప్ చేశారు. వీధి లైట్లకు ఏడాది పాటు క్రాంప్టన్ కంపెనీ వారంటీ ఉందని గ్రామస్తులకు సైబుడ్ వివరించారు. Entire village, so close to somewhere around 150, 170 lights have been established. Declare hope one. Because lights of our. LED light. And it's a little bit of a problem with it. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,52,00,000 రూపాయల వ్యయంతో ఇచ్చిన డ్రైనేజీ క్లీనింగ్ వాహనాలను లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. లబ్ధిదారులకు వాహనాల తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా బాలినేని ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో అందించిన వాహన లబ్ధిదారుల పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ట్రాక్టర్లు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక శ్రీనివాస్ విశ్వనాథన్, కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, ఎంపీపీలు లంకపోతు అంజిరెడ్డి, పి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,52,00,000 ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి లబ్ధిదారులు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇది చేస్తాను. మరి ఇంకా కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్లో అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అన్ని ఈ సప్లాన్ కానీ అన్నీ కూడా ఎస్సీస్కి సంబంధించిన ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. లలిత జ్యువెలరీ ఒంగోలు బ్రాంచ్ని 10వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సంస్థ ఎండీ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలుపుతూ ఆహ్వానం పలికారు. డబ్బులు ఊరికే రావు ఫేమ్గా కిరణ్ కుమార్కు మంచి గుర్తింపు ఉంది. వ్యాపార ప్రకటనలో ఆయన ప్రకటనలు ఆదరించినంతగా మరెవరికీ ఆదరణ దక్కదు. ఆయన ఒంగోలు విచ్చేసి మంత్రి బాలినేని తన సంస్థ బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ను పలువురు అభిమానులు ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్నారు. ఒంగోలు నరసరావుపేట నూతన బ్రాంచీలు కలిపి మొత్తం 40 బ్రాంచీలు కొనసాగుతాయని మీడియాకు తెలిపారు. కొద్దిపాటి ఆదాయంతో లలిత జ్యువెలరీ వ్యాపారం చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటోందని వివరించారు. నమస్కారం. డబ్బులు ఊరికే రాదని మీకు తెలిసిన విషయమే. సో మేము ఒంగోలులో 10వ తేదీ ఏప్రిల్ 10th న్యూ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. ఇదే నర్సాపేటలో కూడా సేమ్ డేనే 10వ తేదీ నర్సాపేటలో కూడా ఓపెన్ చేస్తున్నాము. సో అందరు రండి. మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఉడికేం రాదు. ఇప్పుడు బంగారం కొన్నప్పుడు మీకు మంచి చాయిస్ ఒకటి వచ్చింది, లలితా జ్యువెలరీ అని చెప్పేసి. సో మీరు కంపేర్ చేయండి, లలితా జ్యువెలరీలో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. అందరు 10వ తేదీ రావాలి. దాని తర్వాత మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే రండి. ఇది 40 బ్రాంచ్ ఒంగోలు అనుకోవచ్చు, నర్సాపేట అనుకోవచ్చు. ఇది రెండు ఓపెన్ అయిన తర్వాత 40 బ్రాంచ్లు ఓపెన్ అయిపోతుంది. పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, తమ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించి తల్లిదండ్రుల అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 2021-22 రెండవ విడత వసతి దీవెన నిధులు తల్లుల ఖాతాల్లో వేసే కార్యక్రమాన్ని నంద్యాల నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పార్లమెంటులో ఒక జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువుగా తీరుస్తానని మొట్టమొదట ఇక్కడే నంద్యాలలోనే మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇక్కడికే మళ్ళీ మీ వాటిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు 4 కోట్ల రూపాయలు నేరుగా పట్టణంలోకి ఆ తల్లుల ఖాతాల్లోకి పంపించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను. తల్లిల ఖాతాలోకి విడుదల చేస్తున్నారు, గట్టిగా కేరించారు. కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా తల్లిల ఖాతాలోకి విడుదల చేస్తున్నారు. బటన్ నొక్కి మరోసారి థ్యాంక్ యూ సీఎం గారు అనే మీ ప్లాకార్డులను. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని, ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జగనన్న విద్యాదీవన రెండవ విడత నగదు విడుదల సందర్భంగా విద్యార్థులకు చెక్కులను కలెక్టర్ అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కోసం నిధులు అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. విద్యతోనే ఉన్నత జీవితం పొందవచ్చని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 53,953 మంది విద్యార్థులకు సంబంధించి 48,430 మంది తల్లుల ఖాతాల్లో 52.04 కోట్ల నిధులు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇవాళ జగనన్న వసతి దీవెన లాస్ట్ దఫాల్లో ఉంటున్న ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విడుదల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రకాశం జిల్లాలో కూడా మన గౌరవ ఎమ్మెల్సీ గారు అండ్ అధికారులు అండ్ పిల్లలు ఉన్న లబ్ధిదారు పిల్లలతో ఇవాళ ఇక్కడ మనం కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం జరిపి ఉన్నాము. దీనిలో పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం కొరక ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్కీమ్, ఈ వెల్ఫేర్ స్కీము ప్రతి ఒక్క ఇంట్లో ఉంటున్న చదువుకున్న పిల్లలకి అందించేట్లా చేయాలి. ఇది రెండు దఫాలుగా మనం చేర్చడానికి ఉన్నాము, జూలై అండ్ డిసెంబర్లో. సో దానివలన ఎక్కడ కూడా చదవడానికి ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఉంటున్న వసతి దీవెన అందరికీ అందుబాటులో పెడతామని ఈ సభ మూలంగా చెప్తున్నాము. దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇవాళ జగనన్న గారు వసతి దీవెన డబ్బులు వేయడం వల్ల మా పేరెంట్స్ మీద మేము ఆధారపడకుండా, వాళ్ళని అడగకుండా, వాళ్ళు జగనన్న వేసిన డబ్బులు మాకు, మా అంతటికి మేమే చదువుకుంటాం. మా పేరెంట్స్ని నాకు నేను చదువుకోవాలమ్మా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ జగనన్న డబ్బులు వేయడం వల్ల
మేము బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాము. జగనన్న వస్తీ దీవెన డబ్బులు వేసినందుకు జగనన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒంగోలు మండలం వలేటివారి పాలనలోని తాగునీటి చెరువుకి పూర్తి స్థాయిలో నీరు చేరింది. గుండ్లకమ్మ నుంచి ప్రజల అవసరార్థం ఈ చెరువుకు పూర్తి స్థాయిలో నీటిని నింపారు. ఆ నీటిని శుద్ధి చేసి గ్రామానికి నిరంతరం సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. తాగునీటి చెరువును అధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి గ్రామంలో ఎలాంటి కొరత లేదని తెలిపారు. The farmers like it. Farmers take is one of the biggest. Thanks, Andy. They are requested for. They are requesting for additional support. Some more help. ఈ రోజు ఇక్కడ వీళ్ళు ఐటీసీ నుంచి ఒక 150 ఎల్ఈడి బల్బ్స్ ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఎక్కువ యూస్ఫుల్ కాబట్టి వాళ్ళకి సో మెనీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత లెటర్ పూర్వకంగా మేము విలేజ్ నీడ్స్ కనుక్కొని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దాన్ని మేము ఎలా అయినా సరే వాళ్ళ నుంచి మనం వచ్చేలా చూసుకుంటే మనకి ఫండింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి మనము తీసుకుంటే విలేజ్ డెవలప్మెంట్కే కదా యూజ్ అవుతాయి అనేది మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కమిటీ సభ్యులు మంత్రి బాలినేనికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదరావు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కుప్పం ప్రసాద్, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, గొర్రపాటి శ్రీనివాసరావు, కటారి శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబతిన ఘనశ్యాం, కార్పొరేటర్లు రామానాయుడు, ఈవో వేమూరి గోపి, కళ్యాణ మండపం దాతలు బిఎంఆర్ రవి శంకర్, మున్సిపల్ అధికారులు, చెన్నకేశవ స్వామి దేవస్థానం మెంబర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. ఓవైపు కరోనా దెబ్బకు తలకిందులైన జీవితాలతో కుంగిపోయిన ప్రజలు పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో దిక్కు తోచక చాలీచాలని బతుకులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో 2 రోజుల పాటు ప్రచార జాథాలు, 13వ తేదీ సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. అందులో ఈరోజు గతానికి ఇప్పటికి పోలిస్తే కనీసం 25 సార్లు కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోలు, డీజిల్ ధరల్ని పెంచింది. అలాగే గ్యాస్ ఈరోజు 1,010 రూపాయలు, 1,050 రూపాయల వరకు ఈరోజు డీజిల్ వంట గ్యాస్ని తీసుకున్న డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అప్రతిఘటిత విద్యుత్ కోతకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఉద్యమం చేయబోతున్నది. రేపు ఈ నెల 11, 12 తేదీల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, డివిజన్స్లోనూ, నగరాల్లో అన్ని డివిజన్స్లోనూ కరపత్రాలు పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన కార్యక్రమానికి కమ్యూనిస్ట్ పార్టీ శ్రీకారం చుట్టింది. అంతిమంగా 13వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాల్ని ప్రజలను సమీకరించి ఈ మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ 13వ తేదీ చేస్తున్న సచివాలయాల వద్ద ధర్నాలు, భారీ ధర్నా కార్యక్రమాలకి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలు తిరుగుబాటు చేస్తేనే, ప్రజలు రోడ్ల మీదకి వస్తేనే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచే పరిస్థితున్నది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోల్లో సచివాలయాలను సందర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. వాలంటీర్ల పనితీరు ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయన్నారు. అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని కోరారు. అలానే వైసీపీ నాయకులతో సమన్వయం చేసుకుని గ్రామాభివృద్ధికి వాలంటీర్లు తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. మీరు ప్రతి 50 ఇంటికి చెప్పమని చెప్పాడు. మీ మీద కంప్లైంట్ ఏంటో వచ్చే తెలుసు వాళ్ళకి. అప్పుడు మీ అందరికి నేను మనవి చేస్తున్నా, కంప్లైంట్ ఇచ్చేవాడికి రాయడం తెలుసు, సంతకం పెట్టడం తెలుసు, ఉద్యోగాలు తీపించడం తెలుసు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ అన్నం పెట్టడవచ్చు, ఇల్లు కట్టించడవచ్చు, పెన్షన్ ఇప్పించడవచ్చు, ఉద్యోగాలు వాళ్ళిపిస్తే ఉద్యోగాలు ఇప్పించే ధర్మో ధైర్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది అని ఈ సమావేశంలో చెప్పదలుచుకున్నారు. ఇదంతా కోల్చడం, తీసివేయటం, చెట్టించవటం, మంచినీళ్ళ మీద కూడా పండించిన దౌర్భాగ్యపు ప్రభుత్వంలో మీ నాయకత్వాలు ఉంటే ఈరోజున ఇంతమంది నిరుద్యోగులకు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినని చెప్పారా? ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినని చెప్పారా? ఎవరైనా చదువుకోవడం రాదని చెప్పారా? ఒక్కొక్కరు బీఎస్సీ బీఈడీలు, ఎంఏ బీఈడీలు, బీటెక్లు, ఎంటెక్లు జరిగిన నా సోదరి మళ్ళందరినీ ఈ రోజున ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన సాధారణ ఆయన 10 కాలాలు సాధిస్తేనే మీ అందరికీ, మనందరికీ, మన గ్రామాల్లో ఉండే పేదవాళ్ళందరికీ న్యాయం దొరుకుతుందని ప్రతి ఇంటికి చెప్పండి. తమ్ముడు మీ అందరికీ మనవి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ పార్టీ పేరుతో కానీ లేదా సిపిఐ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెట్టు చివరికి జనసేన కానీ వాళ్ళకి పనిచేయటం రాదు, పేదవాడికి సహాయం చేయటం రాదు. ప్రభుత్వం అంటే పంచుకోవటమని, దంచుకోవటమని. ఎన్నాళ్లుగానో జిల్లా కేంద్రమైన ఒంగోలులో జర్నలిస్టులు ఎదురు చూస్తున్న శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నెరవేర్చారు. అంబేద్కర్ భవన్ రహదారిలో గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రెస్ క్లబ్గా మార్చారు. ప్రెస్ క్లబ్ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్లో వసతుల కల్పనకు పూర్తిగా సహకరిస్తానని బాలినేని హామీ ఇచ్చారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని, అది కూడా త్వరలో నెరవేరేలా కృషి చేస్తామన్నారు.
కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, మేయర్ గంగాడ సుజాత, ప్రెస్ క్లబ్ సభ్యులు మీసాల శ్రీనివాసరావు, ఎస్వి బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, ఫైరోజ్ బేగ్ వెంకట్రావు, నలమోతు జనార్దన్, దాసరి కనకయ్య, అలుగుల సురేష్, నూగతోటి శరత్బాబు, వార్త నాగేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరావు గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇప్పట్లో అయితే ప్రెస్ క్లబ్ వస్తుందన్న ఆశ మాకు లేదు. అది కేవలం టైం చేయడమే కాకుండా మీ అమృత మేయర్ గారికి ఎస్పీ సంతోషం మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లబ్ని నిర్మించాలని కలెక్టర్ గారిని కోరుకుంటాము. ప్రతి కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సంవత్సరం సంపూర్ణ సమపాలంగా చేయాలని ఉద్దేశం పెట్టే మరి ఈ ప్రెస్ క్లబ్ని ఉపయోగించడం జరిగింది. మరి ఈ ప్రెస్ క్లబ్ అందరూ కూడా మనకి పరివర్తించిన వస్తుంది మన టాబ్లెట్ కూడా చర్చ జరిగింది. ప్రస్తుతానికి ఇల్లు స్థలాలు ఎలా ఇవ్వాలి అని చెప్పి కూడా గవర్నమెంట్లో చర్చ జరిగింది. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఒక మిషన్ తీసుకొని ప్రస్తుతానికి ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా మేము ఉద్యోగిస్తున్నాము కూడా తెలియజేసుకుంటాము. మరి ప్రస్తుతాలు అందరూ కూడా నా చేత చెప్పినట్టు మరి మిషన్ తీసుకోవడానికి సీఎం మరి ఇంకా చాలామంది ఫోన్ చెప్పలేదు మీ అందరూ అందరూ భావించకుండా మరి అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ సరే ఏమడిగారు ఇంకా అదనంగా ఏం రావాలా నేను ఇస్తాను చెప్పాను. మా నాన్నగారు పేరు పెట్టమని నేను అన్నారు అది కూడా అవసరం లేదు. అదనంగా ఏం చేయడం చేస్తాం కానీ ప్యూర్ అయితే ఉంటున్నాము కావాలంటే సభ్యులు ఏమైనా చేసుకుంటాను మా అంకుల కూడా తప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి నేను సభ్యులు అనుకుంటున్నాను. మంత్రి వారికి చెప్పినట్టు వాళ్ళందరికీ కూడా ఒక శుభదినము. ఇంకే ఒక క్లబ్ లొకేషన్స్ ఒక బిల్డింగ్ ఉండడము చాలా గొప్ప విషయము. మీ అందరూ కూడా కలిసి కట్టి ఏదైనా డిస్కస్ చేయడానికి మంచి సోషల్ వర్క్ చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావించి ఈ ప్రెస్ క్లబ్ అందరూ కూడా పూర్తిగా వాడుకొని దీనికి సౌకర్యం అన్నీ కూడా ఖచ్చితంగా రూపొందించి మన అన్ని కోఆపరేషన్ చేస్తామని చెప్పేసి అందరికీ అభినందనలు. చేమదుంపల సాగు సిరులు కురిపిస్తోంది. మార్కెట్లో చేమదుంపలకు మంచి ధర పలుకుతోంది. దీంతో ఎక్కువ మంది రైతులు చేమదుంపల సాగు పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయం లభిస్తోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో రైతులు చేమ తోటలు సాగు విస్తారంగా చేపట్టారు. ఇసుక నేలలు అనువుగా ఉన్నందున జిల్లాలోని 11 మండలాల్లో తుంపర్ల సేద్యం కింద చేమదుంపల సాగు చేపట్టారు. చేమదుంపల సాగు సిరులు కురిపిస్తోంది. అధిక పెట్టుబడితో పాటు అధిక ఆదాయం వస్తుండటంతో రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్లో 375 ఎకరాలకు పైగా సాగైంది. దీనిలో ఎక్కువ భాగం తీర ప్రాంతంలో సాగవుతుంది. ఈ పంటకు అన్ని నేలలు అనుకూలంగా ఉండటంతో జిల్లాలో విస్తారంగా సాగవుతుంది. ఇసుక నేలలు ఉన్న 11 మండలాల్లో తుంపర సేద్యం కింద విరివిగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట కాలం 5 నెలలు ఉంటుంది. రబీ సీజన్లో ఎక్కువ సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతుంటారు. దుక్కులు దగ్గర నుంచి భూమిలో విత్తనం వేసే వరకు 100,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయినా రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం పంట కాలం ముగియడంతో రైతులు చేమదుంపలను కూలీలతో తవ్వించే పనిలో నిమగ్నమయ్యారు.
చేమదుంపలకు మార్కెట్లో బస్తా రేటు 2350 నుంచి 2400 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఈ మధ్య సిండికేట్ అయ్యి ధర తగ్గించి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 20 కట్టలు ఇవ్వాలా, 14 కట్టలు 1500 అట్ట పడుతుంది రేటు. మామూలుగా టక్ వచ్చి 3.5 నేను టక్కులు తగులుతాం. ఎకరాకి 3.5 పెడుతుంది ఒక మామూలుగా అంటే ఇంక నా 14 గంటలు ఖర్చులు అవి మామూలుగా లచ్చల పైన పడుతుంది. మార్కెట్లో బస్తా రేట్ కేవలం 2100 రూపాయలు మాత్రమే ఉందని నమ్మబలికిస్తూ రైతులను ముంచుతున్నారు. గత 10 రోజులుగా తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు వస్తున్నారు అని చేమదుంపల సాగు రైతు సుబ్బారావు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసిన పంట చేలో ఎక్కువ రోజులు ఉంచలేక తెగనమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుపులు కూలీలు పెరిగిపోయినాయి. ఇలా ఆడు మంచికి 250, మగ మంచికి 500 కూలి. ఇలా ఎన్ని అట్లా ఇలా నిన్న మధ్య 22 భజన పెట్టారు. తీయమంటే మా రేటు తగ్గినన్నారు. మళ్ళీ 18 తెచ్చిస్తున్నాం. ఖర్చు మనకి ఖర్చులు కూలీలు అన్ని లెక్కెత్తే మనకి 1.5 లక్షల ఫైన్ పడుతుంది. బస్తా మన బస్తాకి మామూలుగా రేటు 22-23 దాకొట్టే మనకు ఖర్చులు మనం ఏదో 50-60. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి రావాలంటే బస్తా 2400 రూపాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. లేదా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తీర ప్రాంతంలో పండించిన చేమదుంపలకు బయట ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది. అందుకనే వ్యాపారులు ఈ జిల్లా చేమదుంపలను ఢిల్లీ, ఆగ్రా, హైదరాబాద్, ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, బెంగళూరు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఎరువు అవుతుంది 8 టక్కులకి 3.5 టక్కు కట్ట సత్త కట్టాలంటే 1800 మేము ముందు 14 చేస్తాం. ఎకరాకు 2 కట్టలు వేస్తాం. మేము మళ్ళీ మచ్చ ముందు మచ్చ తగులుతుంది షాంక్ అది కొడితేనే మచ్చ ఆగిద్ది ఇలా తాగదు. కొంత కూడా దాని గుండ కూడా పవరకుండా గెడలు కూడా పొడతాలా మచ్చ మనుషు కాలం ఎండాకాలం అయితే రాదునే మనుషు కాలం అయితే అదే వస్తుంది. బులెటిన్లో స్వల్ప విరామం. టంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని ఉత్తమ వాలంటీర్లకు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య సన్మానించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు కలుగుతున్న లాభాలను ప్రస్తావిస్తూ జగనన్న పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నిర్వహించారన్నారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డపాటి అరుణ క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకువచ్చి ఉత్తమ సేవలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, ఏఎంసీ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, ఎంపీడీఓ అజిత, జడ్పీటీసీ అరుణ, ఎంపీపీ కోటేశ్వరమ్మ, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు, టంగుటూరు మండల అధ్యక్షులు సోదనగుంట్ల హరిబాబు పాల్గొన్నారు. విద్యుత్తు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఈరోజు విద్యుత్తు సరిగ్గా రావట్లేదని చెప్తున్నాడు. నేను ఒకటి అడుగుతున్నాను. ఒకప్పుడు చంద్రబాబు టైంలో ఈ ఏప్రిల్ మే మాసంలో మీరు అందరూ గమనించుంటారు, కరెంటు వారాలు ఉండేది కాదు. వారాలు లేక చివరికి తడి బట్టలను ఆరేసుకునేవాళ్ళు కరెంటు తీగల మీద. అలాంటి దుస్థితి చంద్రబాబు టైంలో ఉందో లేదో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు ఈ కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం మా ప్రభుత్వం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంతకంటే కానే కాదు. మీరు ఒకప్పుడు మీరు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, నాసిరకమైనటువంటి కంపెనీలకి మీరు ఒప్పందాలు చేసుకొని మీరు లంచాలు తీసుకొని ఈరోజు 25 సంవత్సరాలు ఒప్పందాలు రాసుకున్నారండి. ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉండదు 25 సంవత్సరాలు రాసుకోవటం. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, మహా ఉంటే 10 సంవత్సరాలు ఉంటుంది. 25 సంవత్సరాలు రాసుకున్నారు. ఈరోజు మనం వాళ్ళు తప్పించడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశాడు. దానివల్ల ఇప్పుడు కరెంటు సంక్షోభంలో పడింది. కరెంటు కోతల కారణం చంద్రబాబు నాయుడు, మీ టీడీపీ ప్రభుత్వం నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇసుకను గురించి తెగ మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నీ పేరే ఇసుక ఎమ్మెల్యే. ఒకప్పుడు టీడీపీ టైంలో ఇసుకెమ్మెల్యే స్వామి అనుకుంటూ చెప్పు అనుకునేవాళ్ళు. ఇసుకను ఎంత దారుణంగా నువ్వు అప్పుడు దొంగతనంగా అమ్మేవంటే హైకోర్టు ఉత్తర్వులు ఇక్కడ జరుగుమల్లో ఆ రీచ్ల నుంచి గుంటలు పడుతున్నాయి. పర్యావరణ గ్రహణ మురి గ్రహణ సోలతో బాధపడుతున్న బాలలకు సమగ్ర శిక్షణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యాలయ సమావేశ హాల్లో స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. చెన్నైలోని సేవిత డెంటల్ కాలేజీ హాస్పిటల్కు చెందిన డాక్టర్
సెంథిల్ మురుగన్ గ్రహణ మొర్రి గ్రహణ శూల సమస్యలతో బాధపడుతున్న బాలలను పరీక్షించారు. ఈ సమస్యలతో బాధపడుతున్న 10 మంది స్క్రీనింగ్ క్యాంపుకు రాగా వారిని పరీక్షించి 8 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని బాలల తల్లిదండ్రులకు చెప్పారు. చెన్నైలోని సేవిత డెంటల్ కాలేజీ హాస్పిటల్లో వారికి ఉచితంగా పరీక్షలు చేసేందుకు ఇక్కడ నుండి తీసుకువెళ్లారు. సర్జరీ అయ్యే వరకు వారికి ఉచితంగా చూడనున్నారు. చాలా తక్కువ అట్లా థింక్ చేయకూడదు. అది ఏ ప్రాబ్లం అంటే జస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం అంతే కాదు, ఇది చాలా మాట్లాడడానికి ఫాలో చేయడానికి అది అన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఆపరేషన్స్ అది కరెక్టాన ఏజ్లో కరెక్టాన టైంలో అది ఆపరేషన్స్ చేయాలి. అది ఆపరేషన్స్ ఒక ఆపరేషన్స్ అయిన తర్వాత కూడా అట్లే ఉండకూడదు. రెగ్యులర్గా మీరు చెకప్కి 20 సంవత్సరాలు మీరు రావాలి. ఓకే, ఫస్ట్ 3 మంత్స్లో పెదవు ఆపరేషన్ చేసుకోవచ్చు. 10 నెల ఒక వన్ ఇయర్లో అంగలి ఆపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత నేను రెగ్యులర్గా ఫాలోఅప్ వచ్చారంటే పాప బాబు ఎట్లా మాట్లాడుతుంది అది చెకప్ చేయాలి. స్పష్టంగా మాట్లాడ రాగలకి ఒక ఆపరేషన్స్ 5 ఇయర్స్లో చేసుకోవచ్చు. నగరంలోని హౌసింగ్ బోర్డు సచివాలయంలోని వాలంటీర్లు అనంతలక్ష్మి హేమలతలు సేవా వజ్ర సేవా రత్న అవార్డులతో పాటు 30,000 రూపాయల నగదు అందుకున్నందుకు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏదర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు రాజేష్ కరుణాకర్, శౌరి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నాకు సేవా వజ్ర అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవార్డు నేను ఇంకా కష్టపడి పనిచేసి ఇంకా మా సచివాలయానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన మినిస్టర్ వాసన్న గారికి, మా కార్పొరేటర్ సార్ చిన్నారి సార్కి చాలా థ్యాంక్స్. అట్లాగే మా సచివాలయం స్టాఫ్కి, మా వాలంటీర్స్ కూడా చాలా థ్యాంక్స్. సేవారత్నం వచ్చింది, అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను నాయకులు ప్రస్తావించారు. ఒంగోలులో ఇళ్ల స్థలాలకు సంబంధించి 24,000 మంది అర్హులకు ఎప్పటిలోగా ఇళ్లు నిర్మించి ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పలు దుష్పరిణామాలు సంభవించినా వైద్య సేవల్లో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 100 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలకటమే కాని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దీనికి తోడు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడి సంవత్సరం పూర్తయినా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని, కార్పొరేషన్ నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం వాస్తవ దృష్టితో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరారు. సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, ప్రజా సంఘాల నగర కార్యదర్శి జి రమేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలు నగరంలోనూ ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మేమేమంటున్నామంటే మీ బాధ్యత ప్రకారం మీరు కొన్ని కార్యక్రమాలు కొన్ని గ్రాంట్ చేశారు, జరగని దానికి కూడా మీరే బాధ్యత వహించాలా. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత సర్వే చేసి 24,000 మంది లబ్ధిదారులు ఈ నగరంలో ఉన్నట్టుగా మీరు తేల్చేశారు ఇంటింటి సర్వే ద్వారా. ఈ 24,000 మందిలో ఎంతమందికి మీరు ఇల్లు ఇచ్చారు? ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో కాపురం ఉంటున్న గుడిసెవాసులు ఉన్నారు, వాళ్ళకేం పట్టాలు ఇవ్వలేదు. 2 టిట్కో ఇళ్ళు ఉన్నాయి, 5,000 ఇళ్ళకి స్థల సేకరణ జరిగి మధ్యలో నిర్మాణంలో ఉన్నాయి. మళ్ళీ రీటెండర్లు అన్నారు, రివర్స్ టెండర్ అన్నారు. 1500 ఇళ్ళు మొదటి దశలో పూర్తి చేస్తామని చెప్పారు.
ఆ ప్రభుత్వం చేయలేదు, మీరు చేయలేదు. మరి ఒంగోలులో ఈ 4500 యొక్క టిట్కో ఇళ్ళని ఎప్పటిలోగా పూర్తి చేసి ప్రజానీకానికి అప్పచెప్తారు? ఈ 4500 మందికైనా సొంత ఇంటి కల నెరవేరుస్తారు. దీని మీద మీ రూట్ మ్యాప్ ఏమిటి? రాష్ట్రమంతా వైభవంగా జగనన్న కాలనీలకి శంకుస్థాపనలు, పచ్చతోరణాలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంగోలులో జగన్న కాలనీలకి అడ్రస్ ఎక్కడ? అసలు ఒంగోలులో జగనన్న కాలనీ అడ్రస్ మీరు ఎక్కడ చెప్తారు? ఒంగోలు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరంలో కూడా 1 సంవత్సరం కౌన్సిల్ ఏర్పడి అయింది. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 10 కోట్ల నిధులు కేటాయించాం. వార్డుకి 20 లక్షల రూపాయలని మంత్రి గారు ప్రకటించారు. ప్రకటనల వరకే మాత్రమే ఉన్నాయి. 10 కోట్ల డబ్బులు విడుదల కాల ఎక్కడా కూడా పనులు చేయట్ల. కాంట్రాక్టర్ డబ్బులు లేని కారణంగా వాళ్ళు టెండర్లు వేయలేదు. ఒకవేళ వేసినా వేసిన వాళ్ళు కూడా పనులు చేయలే. అందుకని నగరంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనబడటం లేదు. ఓలీ సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడా రోడ్లు వేయట్లేదు, మురికి నీళ్లు పోయే విధంగా చేయట్లేదు, కాలువల నిర్మాణం లేదు. మూడో, దోమలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దోమల నివారణ కోసం మందును కూడా మున్సిపాలిటీ కొనట్లేదు. కానీ మున్సిపాలిటీ స్టాఫ్ని పెంచరా. అదే స్టాఫ్ ఆ ఆటోకి చెత్తవెత్తే కార్యక్రమం పెట్టారు. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అందుకని వాళ్ళు చెత్తవెత్తడం సరిపోతుంది తప్ప కాలువలు తీయడానికి కానీ మురికి నీరు పోవడానికి కానీ అవకాశం లేకుండా చేశారు. అందుకని మున్సిపల్ స్టాఫ్ని 1000కి పెంచాలి నగరపాలక సంస్థ అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. దేశీయ వ్యవసాయ రంగంలో పత్తి కీలకమైన వాణిజ్య పంట. పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే దేశం 2వ స్థానంలో నిలుస్తోంది. వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి సరుకులు దాదాపు 75% ఇక్కడి నుంచే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి సాగు పెంపుదలకు ఆధునిక పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం దేశీయ విత్తన అభివృద్ధికి ప్రోత్సాహకాన్ని అందిస్తే అధిక ఉత్పత్తుల సాధనకు దోహదపడుతుంది. ఆధునిక పద్ధతుల్లో సాగును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ప్రత్యేకం. ప్రస్తుతానికి బహిరంగ మార్కెట్లో పత్తి అధిక ధర పలుకుతోంది. ధర తగ్గితే అప్పుడు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెరిచే కొనుగోలు కేంద్రాల గురించి ఆలోచిద్దాం. ఇది ప్రభుత్వం వారి మాట. నిజమే, ప్రభుత్వం అందించే మద్దతు ధర కన్నా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పత్తి అధిక ధర పలుకుతోంది. కానీ నాణ్యత పేరుతో వ్యాపారులు రైతులను నిలువున దోచేస్తున్నారు. మార్కెట్లో ధర నిలకడగా ఉండి రైతులకు లాభం చేకూరాలంటే సమాంతరంగా సీసీఐ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధర సాకు చూపి పత్తి కొనుగోలు కేంద్రాల మాటే సీసీఐ మర్చిపోయింది. బయట మార్కెట్లో క్వింటా పత్తి ధర 8000 రూపాయలపైనే ఉన్నప్పటికీ వ్యాపారులు నాణ్యత పేరుతో ఒక రకం పత్తికి 6000లోపే చెల్లిస్తూ మాయాజలానికి తరలిపారు. క్వింటా పత్తికి 6025 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. అదే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే రైతులకు న్యాయం జరిగి ఉండేది. వ్యాపారుల సైతం మార్కెట్ ధర ప్రకారం రైతుల దగ్గర నుంచి కొనాల్సిన అగత్యం ఏర్పడేది. ప్రభుత్వం వాటి ఊసే మర్చిపోవడంతో వ్యాపారులు తేల్చిందే నాణ్యత, చెప్పిందే ధరగా తయారై రైతులు దోపిడీకి గురవుతున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరవాల్సి ఉంది. తమను పూర్తిగా దళారులకు వదిలేసి ధర తగ్గినప్పుడు కేంద్రాలను ప్రారంభిస్తామనడం భావ్యం కాదని అన్నదాతలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 84,000 ఎకరాలలో పత్తి సాగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 63,000 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని లెక్క కట్టింది. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను క్వింటా 6025 రూపాయలుగా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో ధర 8000కు పైనే ఉండడంతో కేంద్రాలు తెరిచినా స్పందన ఉండదనేది అధికారుల వాదనగా ఉంది. కానీ వ్యాపారులు రకరకాల సాకులు చెప్పి ధర తగ్గించి కొనుగోలు చేస్తూ లాభాల పంట పండించుకుంటున్నారు. రైతుకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ కేంద్రాలు అలంకారప్రాయంగా మారిపోయాయి. గత 3 ఏళ్ల నుంచి చేపట్టిన కొనుగోళ్లే ఇందుకు నిదర్శనం. 2018-19 సంబంధించి జిల్లాలో సీసీఐ అసలు పత్తి కొనుగోలు చేయలేదు. 2019-20 కేవలం 1,071 క్వింటాళ్లకే పరిమితమైంది. 2020-21 మాత్రమే 25,476.16 క్వింటాళ్లను కొనుగోలు చేసి కాస్త పర్వాలేదనిపించింది. ఇక ప్రస్తుతం ఇంతవరకు కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణ సప్తాహం కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. 5వ రోజు శ్రీరామాయణం ఇంటింటి కథ అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచకులు అల్లూరి శివకోటేశ్వరరావు ఉపన్యసించారు. ప్రతి జిల్లాలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ప్రతినిధి క్రాంతికుమార్ తెలిపారు.
రామాయణ సారాంశం తెలుసుకోగలిగితే ధర్మంగా ఎలా జీవించాలో అర్థమవుతుందన్నారు. కాకానిపాలెం శ్రీరంగ నాయక స్వామి భజన మండలిచే నామ సంకీర్తనలు ఆలపించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చెన్నపల్లి నాగేశ్వరరావు, ఆలయ అర్చక స్వాములు కొండమాచార్యులు, గోరెంట్ల కోటేశ్వరమ్మ, మురిగుండి విజయలక్ష్మి, నారాయణమ్మ, మాదాల దానయ్య తదితరులు పాల్గొన్నారు. సువర్ణరాజు పుట్టినరోజు సందర్భంగా టంగుటూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తండ్రి ఆదాయ పన్ను అధికారి సెల్వన్ రాజు నిత్యావసర సరుకులు అందజేశారు. తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజులను ప్రతి ఏటా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సెల్వన్ రాజు సతీమణి స్నేహలత, పంచాయతీ కార్యనిర్వహణాధికారి జగదీష్, సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ మక్కెన కోటేశ్వరరావు, స్ఫూర్తి సంస్థ ప్రతినిధి బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను మీ మధ్యలో చేసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు తప్పకుండా రాని సార్ అందరూ రెడీగా ఉన్నారని చెప్తే పోయినసారి కూడా సడన్గా అప్పటికప్పుడు వచ్చేలాగే రైస్ ఇవన్నీ ఇచ్చేలాను. మళ్ళా మా అబ్బాయి డాక్టర్ సువర్ణరాజు పరీక్షల మూలంగా ఈసారి పోయినసారి కరోనా మూలం ఈసారి పరీక్షల మూలంగా నేను బర్త్డే చేసుకుని అన్నాడు. నేను తినడానికి కూడా ఇబ్బంది లేకుండా కొంత రైస్ ఇవన్నీ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు కూడా మన కుమారుడి జన్మదినోత్సవం సందర్భంగా మన కార్మికులందరికీ కూడా ఈరోజు వారి వంతుగా కొంత ఈ రైస్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ముందుగా వారికి కొంత చప్పట్లతో అభినందించవలసింది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 9/4/2022 శనివారం. సహారీ ఉదయం 4:39, ఇఫ్తారి సాయంత్రం 6:29. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి స్వచ్ఛంద రాజీనామాతో అభిమానుల్లో మొదలైన కలకలం. మంత్రిగా కొనసాగించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమన్న బాలినేని. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్న కలెక్టర్ దినేష్ కుమార్, విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచి దేశాన్ని నిర్మించాలంటే ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.